हेलो अंडी अंदर की नमस्ते वेलकम टू मई फूड फ्रेंड वीडियो सूपर टेस्टी ब्रेकफास्ट अलगे इंका ईवनिंग स्नैक्स चूपा చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అదే అండి మనందరికీ తెలిసిన రెసిపీ పెసరగారలు. కానీ ఒకసారి నా స్టైల్లో చూపిస్తున్నాను. ఆయిల్ అనేది తక్కువగా పీల్చేటట్టుగా ఎలా చేసుకోవాలని చెప్పి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా లేట్ చేయకుండా ఈ క్రిస్పీ పెసరగారలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం కప్పు పెసర్లను తీసుకొని శుభ్రంగా 1-2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత సరిపడినన్ని వాటర్ని వేసి ఓవర్ నైట్ నానబెట్టాలండి. ఇలా ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవాలని అనుకుంటే ఒక 6 గంటల పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇలా నానిన పెసర్లని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. అలాగే చివరగా 1 టీ స్పూన్ వరకు పెసర్లను తీసి పక్కన ఉంచుకోండి. మిక్సీ జార్లో వేసుకున్న పెసర్లని మరీ మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేయకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. కొద్దిగా బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. మిక్సీ జార్లోంచి తీసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని, అలాగే మనం ముందుగా తీసి పక్కన ఉంచుకున్న పెసర్లు ఉన్నాయి కదా, వాటిని కొద్దిగా నలిపినట్లుగా చేసి వేసుకోండి. సాల్ట్ అంతా బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను యాడ్ చేసుకుంటున్నానండి. దీంతో పాటే తురిమిన క్యారెట్ని కూడా, 1 క్యారెట్ని తురిమి వేసుకుంటున్నాను ఇందులోకి. అలాగే కావాలనంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే కొద్దిగంత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకోండి. అలాగే మనం బ్లెండ్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేయకూడదండి. ఓన్లీ పెసరలని వేసి బ్లెండ్ చేసుకోవాలి. అలాగే పెసర బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మనం చేతి పైన కూడా ఇలా గారెల్ని చేసి ఆయిల్లో వేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ప్లాస్టిక్ కవర్ పైన చేసి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేయొచ్చండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 1-3 నిమిషాల పాటు వేడి చేసుకుంటే సరిపోతుందండి. చిన్న పిండి ముద్దను తీసుకొని అందులోకి వేసి చూస్తే అర్థమైపోతుంది ఆయిల్ వేడెక్కిందా అని చెప్పేసి. అలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం చేసి పెట్టుకున్న పెసరగారల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. మీరు కావాలి అని అనుకుంటే గారెల సైజ్ అనేది ఇంకా పలుచగా వెడల్పుగా కూడా చేసుకోవచ్చండి. మీకు నచ్చిన సైజులోకి చేసుకోండి. అలాగే మరీ మందంగా ఉంటే పైకి కరకరలాడుతూ వస్తాయి, కానీ లోపల సరిగ్గా ఉడకమని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ఫ్రై చేసేటప్పుడు మాత్రం దగ్గరే ఉంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. అలాగే లో ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే ఆయిల్ బాగా పీల్చేస్తాయండి. అలా కాకుండా హై ఫ్లేమ్లో పెడితే పైకి కరకరలాడుతూ వస్తాయి, కానీ లోపల సరిగ్గా ఉడకవు. 6-7 నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా గారెలు బాగా వేగిపోయి ఆయిల్లో బుడగలు తగ్గిన తర్వాత ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా అంతే అండి, క్రిస్పీ అండ్ టేస్టీ గారెలు అయితే రెడీ. ఎలా ఉన్నాయండి గారెలు? చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. ఈ గారెలు చేయడానికి పెద్ద టైం ఏం పట్టదండి. హడావిడి లేకుండా చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు. పిల్లలు కూడా డెఫినెట్గా లైక్ చేస్తారు. అలాగే ఈ గారెలు టమాటో చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ, లేదంటే టమాటో కెచప్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే చికెన్ కర్రీలోకి కూడా సూపర్గా ఉంటాయి. క్విక్ అండ్ ఈజీ రెసిపీ కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరాయనేది నాతో కామెంట్ రూమ్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.